कड़प जिला रामकृष्ण नगर सुंदरय्य नगर रोड कालव रायलसीम कम्यूनिस्ट पार्टी नेतलु कार्यकर्तलु मुनिसिपल कार्यालय दग्गर धर्ना निर्वहिंचारु। कॉलनीलु एर्पड़ी 39 संवत्सरालैना इप्पटिकी सरैन रोड्लु कालुवुलु लेवनी पेदल निवास प्रांतालल्लो मौलिक सदुपायालनु कल्पिंचारनी अक्रम तोलगिंपुलो नष्टपोयिन वारिकी नष्टपरिहारं प्रत्यन्वय निवासालु एर्पाटु चेयालनी वारु प्रभुत्वानि डिमांड् चेशारु। ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ కడపలో కాలువల నిర్మాణం, రోడ్లు నిర్మించడం వంటి అనేక సమస్యలు పరిష్కరించారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, అందువల్ల ధర్నా నిర్వహిస్తున్నామని, వెంటనే కమిషనర్ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు। ప్రజల సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కమిషనర్ పోలీసులను పిలిపించి ధర్నాను అడ్డుకోవడం దారుణమని ఆయన వాపోయారు। ఈరోజు కాలువల పేరుతోటి ఆక్రమణల పేరుతోటి మీరు కూలగొడుతున్నారు। కూలగొట్టిన వాళ్ళు యాడుండాలో చెప్పండి కమిషనర్ గారు। మిమ్మల్ని కడపకి ట్రాన్స్ఫర్ చేసినాక యాడుండాలో చెప్పకపోతే మీరు యాడుంటారో చెప్పండి। మీరు ఇల్లు కూలగొట్టడం న్యాయమే అనుకుందాం రంచేపు, వాళ్ళు యాడుండాలా? ప్రత్యామ్నాయం చూపించబం లేదా? ఇల్లు కట్టించబం లేదా? వాళ్ళకి స్థలం ఇవ్వబం లేదా? అవి ఇచ్చింది కట్టుకునేంత వరకు ఓపుకుండబం లేదా? తీరా వానలు వచ్చినప్పుడే ఎందుకు డ్రైనేజ్ పనులన్నీ మొదలుపెట్టినారు? ఒక నెల ముందు ముందు చేస్తే ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని? మీరు నిన్న చేస్తున్నారు కాలువ లేకపోయింది, మళ్ళీ అంతా కాంట్రాక్టర్లు వాళ్ళు ఇల్లు బాగుపడడానికి పనులు చేస్తున్నారా? లేకపోతే నిజంగా సమస్య పరిష్కారానికి పని చేస్తున్నారా? ప్రత్యామ్నాయం లేకుండా ఈరోజు కూల కొడితే వాళ్ళు పిల్ల జల్లలతోటి వీధులు పాలైపోతున్నారు, వర్షానికి ఎక్కడుండాలో కూడా తెలియని దిక్కుచోచిన పరిస్థితిలో ఉన్నారు, వాటి గురించి ఏం పట్టించుకోరా? ఈ రకమైన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తున్నాం।